మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో వర్తక వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను నిర్వహిస్తున్నారు. గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామయ్యంపేట నియోజకవర్గం కోల్పోయి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కాకపోవడంతో వ్యాపార సంస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, నిజాంపేట మండలం ఏర్పడుతూ పూర్తిగా వ్యాపార సంస్థలు మూసుకునే పరిస్థితి ఏర్పడిందని వ్యాపారస్తులు వాపోయారు. మరోవైపు ఎర్కతుర్తి మెదక్ జాతీయ రహదారి నిర్మాణం బైపాస్ రోడ్డు చేయడం ద్వారా వ్యాపార సంస్థలు పూర్తిగా దెబ్బతింటాయని స్వచ్ఛందంగా బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. బైపాస్ రోడ్డు నిర్మాణం చేయవద్దని తహసీల్దార్కు వ్యాపారస్తులు వినతిపత్రం సమర్పించారు. బైపాస్ రోడ్డు చేయటం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గతంలో ఉన్న రహదారిని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. बंद पीव जी आंद स्वच्छंद अंदर व्यापार संस्थल अन्नी अन्नी व्यापार वर्गा सहक अंदर व्यापार संस्थल सहक अंदर पेर पेरना धन्यवाद एंकंटे मैं रायपेट अभिवृद्धि इप्नो कुंटड़पोटी कहींसम इपड़ना इकनना मेलकोवाल दृष्टिपेटि बंद मे पीपनी जरिए रायपेट इतने मुनपालिटी गोपने मुनपालिटी आधार सेंटर ले ఇప్పుడు ఆధార్ కార్డ్ సెంటర్ ఏదైనా చేసుకోవాలంటే మెదకు ఈ కోనాపూర్ నార్సింగ్ లేకపోతే శంకరంపేట ఈ బిక్నూర్ ఇట్లా పోవాల్సి వస్తుంది. మరి కాదు రామాయంపేటలో ఆధార్ సెంటర్ కూడా చేయలేని శాతగాని ఈ నాయకులు మరి ఎందుకు ఇప్పుడు ఏం చేస్తారు? అసలు పరిపాలన శాత కాకపోతే ఎందుకయ్యా మీరు రాజీనామా చేస్తే అయిపోతుంది కదా, మీతో కానప్పుడు చేసేస్తే అయిపోతుంది కదా. రామాయంపేట పట్టణానికి బంధులు స్వచ్ఛందంగా వ్యాపారస్తులు పనిచేశారు. వేరే రాజకీయ పార్టీ ప్రమేయం లేదు. ఇందులో ఓన్లీ వ్యాపారస్తులు మాత్రమే వాళ్ళ వ్యాపారం కుంటుపడ్డదని చెప్పి వ్యాపారం స్వచ్ఛందంగా పనిచేయడం జరిగింది. ఇందులో కారణం ఏంటంటే ఇంతకుముందు సమితి ఉండే అది పోయింది, బ్లాక్ ఉండే అది పోయింది, ప్లస్ నియోజకవర్గం పోయింది. దీనివల్ల మన రోడ్డు మీద చూస్తే ఒక 10-20 దుకాణాలు కనీసం తుల్లటి బోర్డులు ఉన్నాయి ఈరోజు. దయచేసి బైపాస్ కాకుండా ఊరు నుంచి రోడ్డు వెళ్తే రామాయపేట అభివృద్ధి అవుతుంది, మా వ్యాపారాలు మంచిగా ఉంటాయి. అందువల్లనే బంద్ పాటించి స్వచ్ఛందంగా పనిచేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ ప్రమేయం ఇందులో లేదు. మేము స్వచ్ఛందంగా పాటించి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, మా నిరసన తెలియజేస్తున్నాం. అది నమస్కారం.